హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ దాన్ లేటెస్ట్ అప్డేట్స్ చాలా ఫేవరెట్ అయిన స్ట్రీట్ ఫుడ్ ఎగ్ నూడిల్స్ ఎలా చేయాలో చూపిస్తాను ముందుగా మందపాటి అలాగే కొంచెం లోతెక్వ ఉన్న కడాయిని తీసుకోవాలి లేదంటే కొంచెం పెద్ద సైజు ఉన్న అయినా పర్లేదు ఆ గిన్నెలో మనం త్రీ ఫోర్త్ వరకు వాటర్ పోసుకొని బాగా మరిగించాలి ఈ వాటర్ బాగా మరిగిన తర్వాత నూడిల్స్ని వేసుకోవాలి మీకు నూడిల్స్ బారుగా వద్దు అంటే కనుక మధ్యలోకి కట్ చేసుకుని అంటే మధ్యలోకి విరిచి మనం నూడిల్స్ని వేసుకోవచ్చు లేదంటే ఇలా డైరెక్ట్గా వేసేసుకోవచ్చు ఇలా నూడిల్స్ వేసాం కదా ఇవి బాగా సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ వరకు కుక్ అయితే సరిపోతుంది ఈ నూడిల్స్ కంప్లీట్గా కుక్ అవ్వకూడదండి కంప్లీట్గా కుక్ అయితే బాగా మెత్తగా అయిపోతుంది మనం ఫ్రై చేసేటప్పుడు ముద్దలాగా అయిపోతుంది టేస్ట్ కూడా అసలు బాగోదు అందుకని ఎక్కువ కుక్ అవ్వకుండా ఇలా సరిపడగా అంటే ఇలా నొక్కి చూస్తే కొంచెం మెత్తగా అయితే సరిపోతుంది సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఇది కుక్ అయింది కదా ఇప్పుడు దీన్ని వేరొక ప్లేట్లోకి నీట్గా తీసుకుని స్ప్రెడ్ చేయాలి ఇలా ప్లేట్లో వేసాం కదా దీంట్లో రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఇలా ఒక సైడ్ ఆయిల్ వేసి మళ్ళీ వేరొక సైడ్కి తిప్పుకొని మళ్ళీ రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం ఇలా ఆయిల్ వేయడం వల్ల నూడిల్స్ ఒకదానికి ఒకటి అతుక్కోకుండా ఉంటుంది ఫ్రై చేసేటప్పుడు మనకి ఈజీగా ఉంటుంది ఇలా పెట్టాం కదా ఇలా ఆయిల్ వేసిన తర్వాత ఇది పూర్తిగా చల్లారాలి చల్లారిన తర్వాత చేత్తో ఇలా మొత్తాన్ని విడివిడిగా వేసుకుంటే మనకి ఫ్రై చేసుకునేటప్పుడు నూడిల్స్ బాగా వస్తాయి ఇలా ఈ నూడిల్స్ని పక్కన పెట్టేసుకొని మళ్ళీ నేను సేమ్ అదే కడాయి వాడుకున్నాను మీరు మీకు తగ్గట్టుగా అంటే కొంచెం మందపాటి కడాయిని అలాగే కొంచెం లోతు ఎక్కువ ఉన్న కడాయి తీసుకోండి ఇలా ప్యాన్ తీసుకుని దాంట్లో మూడు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం దాంట్లో మూడు గుడ్లని ఇలా బీట్ చేసుకుని వేసుకోవాలి ఎగ్ వేయగానే వెంటనే కదిపేయద్దు వెంటనే కదిపేస్తే చిన్న చిన్న పీసెస్గా అయిపోతాయి అందుకనే ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకుని అప్పుడు మనం దాన్ని స్క్రాంబుల్ చేస్తే కొంచెం పెద్ద సైజుగా కట్ అవుతాయి అన్నమాట అప్పుడు మనకి నూడిల్స్లో కూడా తిండి తినేటప్పుడు మధ్య మధ్యలో పెద్ద సైజు ఎగ్ ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ ఎగ్ రెండు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేయాలి ఆ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత బారుగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు క్యాప్సికమ్ ముక్కలు క్యారెట్ ముక్కలు తరిగిన క్యాబేజ్ స్ప్రింగ్ ఆనియన్స్ కొంచెం సన్నగా తరిగిన కొత్తిమీర కొత్తిమీర ఆప్షనల్ అన్నీ మీకు నచ్చితే వేసుకోవచ్చు యాక్చువల్ చైనీస్ స్టైల్లో అయితే కొత్తిమీర వాడరు కానీ మన ఇండియన్ స్టైల్కి వచ్చేసరికి కొత్తిమీర మనకి బాగా అలవాటైంది కాబట్టి ఆ ఫ్లేవర్ నచ్చుతుందని చెప్పి కొంచెం వేశాను ఇవన్నీ వేసి ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత రుచికి తగినంత ఉప్పు అలాగే ఒకటిన్నర టేబుల్ స్పూన్ మిరియాల పొడి మనం ఇంకా వేరే కారం కానీ ఏమీ వేయం ఈ ఘాటు మొత్తం మిరియాల పొడి నుంచే రావాలి అందుకని ఒకటిన్నర టేబుల్ స్పూన్ వేశాను ఇవన్నీ వేసి ఒకసారి బాగా కలుపుకొని ఈ ముక్కలు వేసాం కదా మనం అవి మెత్తగా అయ్యేంతవరకు కొంచెం సాఫ్ట్గా అయితే సరిపోతుంది ఒక రెండు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకుందాం ఇవి బాగా వేగిన తర్వాత ఒకటిన్నర టేబుల్ స్పూన్ నూడిల్ మసాలా వేసుకోవాలి మనకి రెడీమేడ్గా దొరుకుతుంది అలాగే రెండు టేబుల్ స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్ రెండు టేబుల్ స్పూన్ టొమాటో కెచప్ రెండు టేబుల్ స్పూన్ వినిగర్ సోయా సాస్ ఇవన్నీ వేసి ఒకసారి బాగా కలుపుకొని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న నూడిల్స్ని వేసుకోవాలి ఈ నూడిల్స్ వేసిన తర్వాత ఒకసారి మొత్తం బాగా కలుపుకొని ఒక మూడు నిమిషాలు ఫ్రై అయితే సరిపోతుంది నూడిల్స్ రెడీ అయిపోయినట్టే మన ఎంతో టేస్టీగా ఉండే స్ట్రీట్ ఫుడ్ ఎగ్ నూడిల్స్ రెడీ అయిపోయాయి చాలా టేస్టీగా ఉంది ఎగ్ నూడిల్స్ మాత్రం మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేసి చెప్పండి